మొత్తానికి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ సర్కార్ అంటోంది, ససేమిరాని కేంద్రం అంటోంది. పైపెచ్చు కేంద్రం ఒప్పుకోకపోవడానికి కాంగ్రెస్ కూడా కారణమంటూ ఆరోపణలు చేస్తుంది టీడీపీ సర్కార్. మరి ఈ నేపథ్యంలో అసలు టీడీపీ వ్యూహం ఏంటి, కేంద్రం ఎలాంటి సమాలోచనలు చేస్తోంది, దీనిపైన ఇవాల్టి ఎక్స్ప్రెస్ పల్స్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ రవీంద్ర కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. తులసిరెడ్డి గారు, ముందుగా అసలు చెప్పండి, ఎలా అయినా ఇప్పటికే చాలా రకాలుగా టీడీపీ నేతలు మేము ప్రత్యేక హోదా సాధిస్తా ఉంటే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు, కానీ కేంద్రం నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి అసలు ప్రత్యేక హోదా అనే అవకాశమే లేదు అంటోంది. సో అసలు ఏ రకంగా వీళ్ళు సాధిస్తారని అంటున్నారు? ఇప్పుడు ఇటీవల కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రులు రావు ఇంద్రజిత్ సింగ్ గారి వ్యాఖ్యలు బట్టి కానీ, నిన్నటి రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు రాష్ట్రానికి టీడీపీ బీజేపీ ఎంపీలతో మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి కానీ చూస్తే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ మోసగారితనానికి, టీడీపీ చేతగానితనానికి ఇది ఒక నిలువుటద్దంగా నిలుస్తుంది. ఎందుకు బీజేపీ మోసగారితనం అనాల్సి వస్తుందంటే, 2014 ఫిబ్రవరి 20న ఇది స్టార్ట్ అయింది. ఆ రోజు ఆనాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, మిస్టర్ చైర్మన్ సార్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ ఫ్యూ ఫర్దర్ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఫస్ట్, ఫర్ పర్పసెస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడింగ్ ద 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ అండ్ ద 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. దిస్ విల్ పుట్ ద స్టేట్స్ ఫైనాన్సెస్ అనే ఫార్మర్ పుట్టింగ్ అని చెప్తానే, అంటే 5 ఏళ్ళు ఇస్తున్నామని చెప్తానే, వెంకయ్యనాయుడు గారు అప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉంటూ 5 ఏళ్ళు సరిపోదు, పరిశ్రమలు పెట్టాలన్నా పెట్టుబడిదారులు రావాలన్నా కనీసం 10 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు చెప్పారు. దాని తర్వాత ఎన్నికల బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో, దీంట్లో ఏం రాశారు 3వ పేజీలో, బీజేపీ ఒత్తిడి ద్వారా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని ఇచ్చిన హామీలు అని 4 మెన్షన్ చేశారు. 1, కేంద్ర సహాయములో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనానంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని కింద ఏమిచ్చారంటే, బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలకు పొడిగిస్తుంది. ఇది 2వది. 3వది, ఎన్నికల సభలో తిరుపతిలోనూ విశాఖపట్నంలోనూ నరేంద్ర మోడీ గారు, ఈ పక్క వెంకయ్యనాయుడు గారు, ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు కూర్చునే నేపథ్యంలో 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో మా నాయకులు వెంకయ్యనాయుడు గారు ఏ డిమాండ్లు అయితే చేశారో ఆ డిమాండ్లన్నింటినీ తూచా తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తానే అమలు చేస్తుంది అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకుపోతున్నారంటే ఖచ్చితంగా ఇది బీజేపీ మోసగారితనానికి, బీజేపీ 2 నాలుకల ధోరణికి, ద్వంద్వ నీతికి నిదర్శనం. ఇక 2వది, చంద్రబాబు నాయుడు గారు చేతగానితనం ఎందుకు అంటున్నామంటే, చంద్రబాబు నాయుడు గారిని ఆయన వచ్చేసి 9 సంవత్సరాలు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి, 2వది బీజేపీతో పొత్తుంది కాబట్టి కేంద్రము నుండి అటు ప్రధానమని చెప్పిన హోదా తెప్పిస్తాడు, చట్టంలో చెప్పినట్టు తెప్పించేది కాకుండా అదనంగా తెప్పిస్తాడు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో తెలుగుదేశాన్ని బీజేపీ కాంబినేషన్ గెలిపించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, 14 నెలలు దాటిపోయింది, ఏదో 2 నెలలు 3 నెలలు 6 నెలలు అంటే అర్థం ఉంది, 14 నెలలు దాటిపోయిన తర్వాత పార్లమెంట్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు, చట్టంలో చెప్పినట్టు ఇప్పటి వరకు 5% కన్నా ఎక్కువ 95% కట్టే ఉన్నాయి, అదనం నిధులు దేవుడెరుగు, ఉండేటి కూడా తెప్పించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతగానితనానికి నిదర్శనం. మరి ఈ పరిస్థితుల్లో ఇంకా 2 మార్గాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అంటే, 1, వెంకయ్యనాయుడు గారు, ఎందుకంటే ఆ రోజు అడిగారు కాబట్టి, నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్రం నుండి రాష్ట్ర మెంబర్గా అయినారు కాబట్టి, మంత్రిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళిద్దరూ మోడీ గారి దగ్గర కూర్చొని ఇది విశ్వసనీయతకు సంబంధించిన ఇష్యూ, ఇది ఇస్తారా, ఇది లేకుంటే మా రాజీనామా పత్రాలు తీసుకోండి అనే స్థాయి కన్నా పోవాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర కూర్చొని ఇవన్నీ చెప్తూను మీరు నా సమక్షంలోనే
చెప్పారు విశాఖపట్నం తిరుపతి సభలో కాబట్టి మీరు దాని ఇవ్వండి లేదా అంటే కేంద్రం నుండి మా మంత్రిని విత్డ్రా చేసుకుంటా రాష్ట్రం నుండి మీ మంత్రిని విత్డ్రా తీసుకోండి ఇంతటితో సరిపోతుంది అని అంటే కనీసం వచ్చేసి డెఫినెట్ గా మోడీ గారు రైట్ అటు వాళ్ళు చేసినా ఇటు వీళ్ళు చేసినా ఖచ్చితంగా ఇస్తారు అని నమ్మకం ఉంది ఆ రెండు స్టెప్స్ కు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కు పోగుంటే మాత్రం ఇది ఊరికే చర్చనీయాంశంగా ఉంటుంది మూడేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళ మీద ఇల్లు ఇళ్ళ మీద వాళ్ళు వేసుకోవడమే సరిపోతుంది తప్ప మిగతా ఊరికి డైవర్ట్ చేసి తప్ప సోషల్ కేటగిరీ స్టేటస్ మాత్రం రాదు ఈ రెండు స్టెప్స్ దానికి పరిష్కార మార్గం రవీంద్ర కుమార్ గారు నిజంగానంటే కేంద్రం నిజంగానే అసలు స్పెషల్ స్టేటస్ కి సంబంధించి అలాంటి అవకాశం లేదని చెప్తూ ఉన్నా గానీ టీడీపీ ఏ భరోసాతో చెప్తోంది మేము ప్రత్యేక హోదా సాధిస్తాము ఒకవేళ అది లేకపోయినా గానీ అంతకంటే మంచి ప్యాకేజీ సాధిస్తామని ఏ స్టాటిస్టిక్స్ ని వాళ్ళు అనుకుని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తులసిరెడ్డి గారు చెప్పిన విషయాల్లో చాలా వరకు ఏకీభవిస్త కానీ ఈ ఇష్యూని రాజకీయం చేయడంలో నేను ఏకీభవించలేను ఏంటంటే కారణం బీజేపీ మోసపూరితం తెలుగుదేశం జాతకానతనం ముఖ్యమంత్రి అనేది అనేదాని కాడ సరే వాళ్ళు చెప్పిన ప్రకటనలో ఇవేమి కూడా మేము విభేదించట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశాన్ని విడగొట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి పూర్తి బాధ్యులు మేమందరం ఫైట్ చేశాం మాకన్నా ఎక్కువ తులసిరెడ్డి గారు ఫైట్ చేశారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన ఏంటి ఎట్లా విడగొడుతున్నారు రాష్ట్రాన్ని మీకు ఏమీ లేకుండా అనేటువంటిది ఇవాళ ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అంశం ఎందుకంటే మీకు తెలుసు ఇది యాక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పెట్టారు యాక్ట్లో పెట్టినప్పుడు అన్ని విషయాలు పెట్టారు కదా ప్రత్యేక హోదాను ఎందుకు రూపొందించలేదండి వారు కూడా ప్రశ్నించారు ఆ విషయాన్ని అప్పట్లో అన్ని ప్రత్యేక హోదా అనే విషయం లేకుండా తలుపులు మూసేసి రాజ్యసభలో కూడా ఆ రోజున వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాట వాస్తవం ఇప్పటికీ దానికి ఆయన కట్టుబడి ఉండాలి మేము కూడా కట్టుబడి ఉంటాం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే దీనిలో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళనీళ్లు తుడిచి ఏదో చేయాలని చెప్పేసి హడావుడిగా వాళ్ల రాజకీయ ప్రయోజనాలు నెరవేరడం అది ఒకటే క్రైటీరియాగా పెట్టుకుని చేసినందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి వచ్చింది అది మొదటి కారణం ఇది కాంగ్రెస్ పార్టీ కనుక అట్లాంటి ద్రోహం కనుక ఆంధ్రప్రదేశ్కి చేయకుండా ఉండుంటే ఇవాళ పరిస్థితి ఏర్పడేది కాదు ఎందుకంటే అక్కడ ఆ అంశం లేవనెత్తారు కనుక ఆ విషయం చెప్పాల్సి వస్తుంది రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున దీంట్లో పెట్టుంటే దాని ఇంప్లిమెంటేషన్ వేరుగా ఉండేది పెట్టకుండా రాజ్యసభలో జరిగిన డిస్కషన్లు ఏమిటి అనేటువంటి జరిగిన అన్నీ కూడా వాస్తవం దాని మీద అది ప్రజలు గమనించారు గమనించి కాంగ్రెస్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసింది మోసం చేసింది అనేటువంటి దృష్టితో అందరూ ఏకగ్రీవంగా పిలిచి ఒక్క సీటు కూడా రాకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లో అది మర్చిపోకూడదు మనం అది విస్మరించి ఈ రోజున చంద్రబాబు నాయుడునో లేదా ఇంకోకుండా తిడితే మాత్రం వదరాదు రైట్ అది మొదటి అంశం అది రియలైజ్ కావాలి కాంగ్రెస్ పార్టీ అది రియలైజ్ అయ్యి చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి మేము తప్పు చేశాం కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని సరిదిద్దాలంటే అది ఒప్పుకుంటాం తులసిరెడ్డి గారు ముందు ఆ మాట చెప్పి తర్వాత ఇది చెప్పుకుంటే సంతోషించి ఉండేవాడిని అది కాకుండా ఇవాళ చాతకాంతనం అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ప్రజలు ఇంకా మర్చిపోలే తేరుకోవాలి దాని నుంచి మళ్లీ మీరు అది మర్చిపోయి మళ్లీ తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు మీద బురదల్లాలనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు ఇక రెండో అంశం మీరు ప్రత్యేక హోదా ఎట్లా వస్తుంది ఏంటి అనేటువంటి అంశం దాని గురించి ఇంకా తెలుగుదేశం పార్టీ ఎందుకు కాన్ఫిడెన్స్ లో ఉంది దాన్ని ఎందుకు తీసుకుంటున్నారనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన చెప్పారు రెండు ముఖ్యమైన సజెషన్లు చేశారు తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి డిమాండ్ పెట్టాలి చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అది పాజిటివ్ అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్ ఏంటంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మోడీ దగ్గరికి కూర్చుంటారు ఆయన చేయవలసిన కేంద్ర మంత్రులతో వాళ్ళందరూ చర్చించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దశల వారీగా జరుగుతుంది ఏదైనా సరే బీజేపీకి మిత్రపక్షం మిత్రపక్షం అయినంత మాత్రాన అదేదో మోసం చేశారు చేతకాకుండా పోయారు అనేటువంటి బాధన కరెక్ట్ కాదు దాన్ని ఏ ఉద్యమమైనా సరే దశల వారీగా తీసుకువెళ్లి దాన్ని తీసుకోవాల్సిన స్టెప్స్ అని తీసుకుంటారు ప్రత్యేక హోదా సాధించడం కోసం డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాపబుల్ గా వ్యవహరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది వీళ్ళు చెప్పినటువంటి రిటర్న్ ఎగ్జాంపుల్స్ అన్నిటితో సహా అన్నింటినీ తయారు చేసి ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు రిప్రజెంటేషన్ రిటర్న్ ఇవ్వడం జరిగింది మంత్రులు తలకు ప్రకటన చేస్తున్నారు కేంద్రంలో అట్ ది సేమ్ టైం మేము ఇది కూడా చూస్తున్నాం పరిశీలిస్తున్నాం అని చెప్పే మంత్రులు కూడా ఉన్నారు అంత ప్రత్యేక హోదా అనేటువంటిది వివిధ రాష్ట్రాల నుంచి కనుక బీజేపీ తీసుకున్నటువంటి స్టాండ్ మేము సమర్థించట్లా అట్ ది సేమ్ టైం
వాళ్ళు తీసుకునే ప్రత్యేక హోదా కుదరదనేటటువంటి రాజకీయ అంశాలు ఏదో టెక్నికాలిటీస్ పెట్టుకుని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయం మాత్రం గమనించాలి. దీనికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించేసి చాతకాందన ఆరోపణ మాత్రం సరైనది కాదని నా ఫీలింగ్. రైట్ రవీంద్ర కుమార్ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడదామండి. మొత్తానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ కూడా కారణమంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి మరి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.